బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాహుబలితో సంచలనం సృష్టించి పాన్ ఇండియా రేంజ్ ఏంటో ట్రెండ్ సెట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరెట్ గా మారిపోయిన జక్కన్న ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క 1000 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా అదిగో ఇదిగో అనౌన్స్మెంట్ వచ్చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు ఊరిస్తూ వస్తున్నాయి. కానీ డిలే అవడానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు. గతంలో దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని హాలీవుడ్ సంస్థలతో టైఅప్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది హాలీవుడ్ యాక్టర్స్ ను ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయడం కోసమని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో కూడా ఓ హాలీవుడ్ సంస్థ భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. కానీ హాలీవుడ్ రీచ్ కావడానికి ఓ ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీని భాగస్వామ్యం చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 2-3 హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీతో డీల్ ఓకే అయ్యాక సినిమా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం జక్కన్న హాలీవుడ్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనుందనే చెప్పాలి. ఏదేమైనా ఈసారి మాత్రం ఎవరికీ ఊహకందని రేంజ్ లో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.